మిగిలిన డైరెక్టర్లకు రాజమౌళికి ఓ తేడా ఉంది. కేవలం దొరికిన హీరోతో సినిమా చేశామా, సక్సెస్ అందుకున్నామా అన్న టైప్ వ్యవహారం కాదు రాజమౌళిది. సినిమా సినిమాకు మరో మెట్టు ఎక్కుతున్నామా లేదా సక్సెస్ డబ్బు కన్నా పేరు ఎంత వచ్చింది అన్నది కూడా చూసుకుంటాడు ఆయన. డైరెక్టర్ క్రిష్ కూడా ఇప్పుడు అదే బాటలో పడుతున్నట్లు కనిపిస్తోంది. చేసిన జోనర్ చేయకుండా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ గమ్యం నుంచి శాతకర్ణి వరకు చేసుకుంటూ వస్తున్నారు. అన్నీ ఒక ఎత్తు, శాతకర్ణి ఒక ఎత్తు. ఈ సినిమాతో క్రిష్ చాలా మెట్లు ఎక్కారు. అందుకే తర్వాతి సినిమాపై ఆయన కొత్తగా ఆలోచించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. వెంకీ, చిరంజీవి లాంటి వాళ్లకు కథలు చెప్పారు. అలాగే తన సహాయకులకు అవకాశం ఇచ్చి చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నారు. వీటికి తోడు మళ్ళీ మరో వైవిధ్యమైన భారీ సినిమాను తలకెత్తుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశ జనాలందరికీ చిరపరిచితమైన ఝాన్సీ లక్ష్మీబాయి జీవితగాథను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే దర్శకుడిగా ఆయన తపన తీర్చే రేంజ్ కథాంశం, పైగా నార్త్ టు సౌత్ జనాలకు పరిచయమైన గాథ, అందువల్ల భారతదేశ భాషలన్నిటిలోనూ తీసే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల బడ్జెట్ సమస్య కూడా ఉండదు. పరిమితమైన బడ్జెట్తోనే క్రిష్ శాతకర్ణిని వీలైనంత గొప్పగా తీసి చూపించారు. అలాంటిది ఆయనకు బాహుబలి లాంటి బడ్జెట్ దొరికితే ఇంకా అద్భుతాలు ఆవిష్కరిస్తారు. అంటే ఇప్పుడు క్రిష్ కూడా రాజమౌళి బాట పట్టినట్లే అన్నమాట.